మరోసారి వివాదంలో ఎన్ కన్వెన్షన్ హాల్. ఎస్, తిమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు జనం కోసం అనే సంస్థ ప్రతినిధి భాస్కర్ రెడ్డి. 3.30 ఎకరాల తమ్మిడికుంట చెరువు స్థలం ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. చెరువు పూర్వ వైభవం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ విషయంలో హైడ్రా కమిషనర్ వెంటనే స్పందించి ఈ ఎన్ కన్వెన్షన్ను సందర్శించాలి. తమ్మిడికుంటలో ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇచ్చిన, నార్త్ ట్యాంక్ డివిజన్ ఇచ్చిన 3 ఎకరాల 30 గుంటల ముందు బయటకు తీయండి, ఆ తర్వాత ఈ చెరువులో ఉన్న ఆక్రమలన్నింటినీ పూర్తి స్థాయిలో తీసివేయాలని జనం కోసం హైడ్రా కమిషనర్ డిమాండ్ చేస్తున్నది. 17/2/2021లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ లోకాయుక్తకు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ఎఫ్టీఎల్ ఏరియా మొత్తం, తమ్మిడికుంట చెరువు విస్తీర్ణం మొత్తం 29 ఎకరాల 24 గుంటలు, దాంట్లో ఎఫ్టీఎల్లో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు కబ్జా కాబడ్డదని స్టేట్మెంట్ ఇచ్చిండు. 2021లో ఇరిగేషన్ అధికారి ఇచ్చిన తర్వాత 24 నాలుగేండ్ల నుంచి కనీసం చర్యలు తీసుకోవాలి కదా.